ఆషాఢ మాసంలో కొత్త కొడలు అత్త ముఖం చూడకూడదా? అసలు ఎందుకు ఈ సాంప్రదాయం? ఆషాఢ మాసంలో కొత్త కొడలు అత్త ముఖం చూడకూడదన్న సాంప్రదాయ నియమం ఒకటి ఉంది. ఈ కాలం యువతి యువకులకు దీనిపై అంతగా అవగాహన లేదు, కానీ ఇదివరకు దీన్ని ఖచ్చితంగా పాటించేవారు. ఆచార సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించే కొన్ని కుటుంబాలు ఇప్పటికీ దీన్ని పాటిస్తూనే ఉన్నాయి. కొంతమంది మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు. అయితే ఆషాఢ మాసంలో అసలు కోడలు అత్తముఖం ఎందుకు చూడకూడదు అన్న సందేహం సహజంగా అందరిలో తలెత్తుతుంది, మరి ముఖ్యంగా ఇప్పటి తరం యువతి యువకులకు. కాబట్టి దీనిపై ప్రచారంలో ఉన్న కొన్ని కథలు కథనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తగా పెళ్లైన జంటను వారి మోహ ప్రపంచం నుంచి కాస్త బయటకు తీసుకురావడానికి ఆషాఢ మాసం పేరుతో కొంత గ్యాప్ ఇస్తారు. తద్వారా ఇద్దరి మధ్య కాస్త ఎడబాటు ఏర్పడి మరింత విరహ వేదన ఏర్పడుతుంది. అది ఇద్దరి మధ్య బలమైన సంబంధానికి దాంపత్యానికి దారితీస్తుందని పెద్దల నమ్మకం. అయితే ఇదే రకమైన కథనాలు మరికొన్ని ప్రచారంలో ఉన్నాయి. ఆషాఢ మాసం అనేది వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే సమయం. ఇదివరకు చాలా కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడ్డవే అన్న సంగతి తెలిసిందే. కాబట్టి కొత్తగా పెళ్ళైన పురుషుడు భార్యను పక్కనే ఉంచుకొని ఇతర పనులపై శ్రద్ధ పెట్టలేడు. కాబట్టి వైవాహిక జీవితం నుంచి అతని ధ్యాస మళ్లించేందుకు భార్యని పుట్టింటికి పంపించేవారు. ఇందుకోసం కోడలు అత్తముఖం చూడకూడదు అన్న ఒక నియమాన్ని పెట్టారు. ఇక మరో కథనం ప్రకారం ఆషాఢ మాసంలో భార్యాభర్తల కలయిక వల్ల గర్భం దాల్చితే వేసవిలో ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది. మన తాతలు తండ్రుల కాలంలో ఇదివరకటిలా ఫ్యాన్లు కూలర్లు ఏసీలు అందుబాటులో లేవు. కాబట్టి ఆ సమయంలో ప్రసవిస్తే తల్లి బిడ్డ చాలా ఇబ్బందులు పడేవారు. సాధారణ ప్రసవం జరిగిన మహిళకు ఆరోగ్యపరంగా మరింత ఇబ్బందిగా ఉండేది. కాబట్టి సాంప్రదాయ నియమం పేరుతో ఆషాఢ మాసంలో భార్యాభర్తలను వేరుగా ఉంచేందుకు కోడలు అత్తముఖం చూడకూడదు అన్న నియమాన్ని తీసుకొచ్చారు. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.